ఆత్మమిత్రులందరికీ ప్రణామాలు. మనలో చాలామందికి ఒంటరిగా ఏ పని చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా వారిలో ఏదో తెలియని భయంతో నిండి ఉంటారు. వీరు ఒంటరిగా ఏ పనిని ఆరంభించలేరు. వారిలో ఎంత టాలెంట్ ఉన్నా ఒంటరిగా ముందడుగు వెయ్యటానికి ఎంతగానో ఆలోచిస్తుంటారు. కానీ ఇలాంటి వారు ఎంతో టాలెంట్ ఉండి ఒంటరిగా ముందుకు వెళ్ళలేక ఎప్పటికీ వెనకే ఉండిపోతుంటున్నారు. బయటకు ఒంటరిగా వెళ్ళలేము, ఒకవేళ ఒంటరిగా బయటికి వెళ్తే ఏమవుతుందో, మాట్లాడితే ఏమవుతుందో, ఏ పని చేస్తే ఏమవుతుందో అని భయంతో అక్కడే ఆగిపోతుంటారు. కానీ ఒక్క క్షణం ఆలోచించండి, ఏదో సాధించాలని ఉన్నా సరే మీలో ఉన్న భయం వలన మీరు ఉన్న చోటనే ఆగిపోతున్నారు. ఎవరి తోడైనా ఎంతకాలం ఉంటుంది? ఒక్కోసారి వారి చేతుల్లో మోసపోవటం కూడా జరుగుతుంది. వారి కోసం ఎదురు చూడటం వలన ఎంతో సమయం వృధా అవుతుంది. అన్నిటికీ మించి ఎదుటివారి పట్ల మీరు చులకనవుతారు. ప్రతి మనిషికి చేతకానిదంటూ ఏదీ లేదు. మీకంటే ఎవరూ ఎక్కువ కాదు. మీకంటే ఎక్కువ జ్ఞానం ఎదుటివారికి ఉందనుకుంటున్నారా? ఒకవేళ వారికి మీకంటే ఎక్కువ జ్ఞానం ఉందనుకుంటే ఆ శక్తిని, జ్ఞానాన్ని మీరెందుకు పెంచుకోలేరు? మీలో ఉన్న జ్ఞానాన్ని, శక్తిని బయటకు తీయండి. మీరు ఎదుటివారి కంటే అజ్ఞానులు కాదు, శక్తిహీనులు కాదు. మీలో ఉన్నదల్లా భయం ఒక్కటే. మీలో ఆత్మశక్తిని, ఆత్మస్థైర్యాన్ని నింపుకొని ముందు ఒక్క అడుగు వేయండి. ఒకే ఒక్క అడుగు. ఆ అడుగును ధైర్యంతో వేయండి. మిగిలిన 100 అడుగులు ఆ దైవం మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తుంది. ఆలోచించండి, ఒక్క అడుగు మీలో భయాన్ని విడిచిపెట్టి ముందుకు వేస్తే విజయం మీదే. ఒక్క అడుగు భయంతో అక్కడే ఆగిపోతే మీ జీవితం కూడా అక్కడే ఆగిపోతుంది. మీ ముందున్న విజయాన్ని చూడండి, మీలో ఉన్న భయాన్ని కాదు. భయం అన్నది మిమ్మల్ని శక్తిహీనుల్ని చేస్తుంది. ఆ భయం చేతుల్లో మీరు శక్తిహీనులు కాకండి. భయం అన్న మాట విడిచిపెట్టి ధైర్యంతో మీలో శక్తిని నింపుకొని మీ జీవితంలో విజయాల్ని పొందుతారని కోరుకుంటూ మరో మంచి వీడియోతో తిరిగి మీ ముందుకు వస్తాను.